అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ప్రతిరోజు మందార పూలతో చేసిన టీ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో మీకు తెలుసా? మందార మొక్క అందంగాను పెద్ద మరియు రంగురంగుల పూలతో దాదాపు అందరికీ తెలుసు. మందారం టీ తాగితే బరువు తగ్గడమే కాదు, డయాబెటీస్ కంట్రోల్, గుండె కాలే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వాటికి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. మీరు మందార పువ్వుల నుండి టీ మరియు ద్రవ పదార్థాలు తయారు చేయవచ్చు. ఇవి వివిధ పరిస్థితులను చికిత్స చేయడంలో సహాయపడతాయి. మందార పువ్వులు ఎరుపు, పసుపు, తెలుపు లేదా పీచు వంటి వివిధ రంగుల్లో వస్తాయి. అత్యంత ప్రాచుర్యం పొందిన రకం మందారం. మరి ఈ రకమైన ఎరుపు పువ్వులు సాధారణంగా ఔషధ ప్రయోజనాల కోసం పండిస్తారు మరియు మందార టీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మరి మందార టీ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. మందార టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు. రక్తపోటును తగ్గిస్తుంది. 2010 జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో అధిక రక్తపోటు ప్రమాదం ఉన్నవారిలో మరియు తేలికపాటి అధిక రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటును తగ్గించే సామర్థ్యం మందార టీకి ఉందని కనుగొన్నారు. 6 వారాల పాటు మందార టీ తాగిన పాల్గొనేవారు వారి సిస్టోలిక్ రక్తపోటు తగ్గుతుందని తెలిసింది. గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం ఉండే ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిని మందార టీ సహాయపడుతుంది. మందార టీ తీసుకోవడం వల్ల హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని మరి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిని తగ్గిస్తుందని తేలింది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మందార సారం శరీర బరువుపై సానుకూల ప్రభావం చూపుతుందని కనుగొనబడింది. మందార సారం వినియోగం జీవక్రియను నియంత్రించే మరియు శరీర బరువు అంటే బిఎంఐ, శరీర కొవ్వు మరియు నడుము నుండి హిప్ నిష్పత్తిని తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని ఒక అధ్యయన నివేదిక చూపించింది. మందార సారం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. ఊబకాయం, మద్యపాన రహిత, కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది మరియు మందార సారం తీసుకోవడం వల్ల కొవ్వు కాలేయంలో పెరిగిపోయిన కొవ్విని తగ్గించగల శక్తి ఉంది. టైప్ 2 డయాబెటీస్ను చికిత్సగా పనిచేస్తుంది. మందారం టీ తాగడం టైప్ 2 డయాబెటీస్ చికిత్సకు మరియు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మందార టీలో టైప్ 2 డయాబెటీస్ ఉన్న రోగులపై సానుకూల ప్రభావాలను చూపించే ఫైటో కెమికల్స్ ఉన్నాయి. టైప్ 2 డయాబెటీస్ రోగులు 4 వారాల పాటు రోజుకు 3 సార్లు 150 ml మందార టీ తాగుతున్నారని ఒక అధ్యయనం చూపించింది మరియు ఫలితాలు ఇన్సులిన్ నిరోధకత మరియు కొన్ని లీపోప్రోటీన్లు మెరుగుపరిచాయని తెలిసింది. బ్యాక్టీరియా, మూత్రనాళాల ఇన్ఫెక్షన్ నుండి న్యూమోనియా వరకు అనేక ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. జర్నల్ ఆఫ్ సైన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ఈ కోలీ బ్యాక్టీరియాపై మందార సారం యొక్క యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చూపించింది. మందార సారం న్యూమోనియా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మరియు విరేచనాలకు కారణమయ్యే బ్యాక్టీరియమైన ఈ కోలీ బ్యాక్టీరియాను నిరోధించే బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిసింది. క్యాన్సర్ నివారిస్తుంది. మందారంలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ట్యూమర్ ఎఫెక్ట్స్ ఉన్న పాలిఫినాల్స్ ఉంటాయి. ఈ పాలిఫినాల్స్ మానవుల్లో గ్యాస్ట్రిక్ కార్సినోమా కణాల మరణాన్ని ప్రేరేపిస్తాయని తేలింది. ఎండిన మందార పువ్వు నుండి తీసిన ఫినోలిక్ సమ్మేళనం మందార ప్రోటోకాటెక్యూ ఆమ్లం మానవుల్లో లుకేమియా కణాలను ప్రేరేపిస్తుందని మరొక అధ్యయనం చూపించింది. మీరు నిరాశతో బాధపడుతుంటే మాంద్యం యొక్క లక్షణాలు తగ్గించడానికి మందార టీ కలిగి ఉండడాన్ని మీరు పరిగణించవచ్చు. మందార పువ్వుల్లో ఆంతోసైనిన్ మరియు సెరటోనిన్ వంటి ప్లేవనాయిడ్స్ ఉంటాయి. ఈ ప్లేవనాయిడ్లు యాంటీ డిప్రెసెంట్ కార్యకలాపాలను కలిగి ఉన్నాయని పిలుస్తారు. ఇది తక్కువ నిరాశకు సహాయపడుతుంది. మందార టీ తీసుకోవడం వల్ల గాయాలు మరియు ఇతర రకాల చర్మ వ్యాధులు చికిత్స చేయవచ్చు. ఎలుకలపై అధ్యయనాలు జరిగాయి. ఇది సమయోచిత లేపనంతో పోలిస్తే మందార సారం వేగంగా గాయం నయించడం సహాయపడిందని తెలిసింది. మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది. మందార పువ్వు యొక్క సజల సారాన్ని వివిధ మోతాదులు ఇవ్వడం మూత్రపిండాల రాళ్ల నిర్మాణాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అయినప్పటికీ ఫలితాలు నిరూపించడానికి మరింత క్లినికల్ ట్రయల్స్ అవసరమని ఉంది. మందార సారం యాంటీ యాంగ్జైటీ లక్షణాలను కలిగి మరియు ఉపశమనాన్ని అందిస్తుంది. ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.